ఇందులో స్పెక్స్ ఎస్టిమేట్స్ అన్ని ఉన్నాయా అన్ని ఉన్నాయి సార్ అవునా ఇది ఇవ్వడానికి అంత లేట్ ఎందుకు అయింది గుడ్ మార్నింగ్ సార్ ఓ ఏంటా ఎలా వచ్చారు ఏం లేదు సార్ ఒక జోక్ గుర్తొచ్చింది మీకు చెప్దాం అని వచ్చాను సార్ జోకా రండి కూర్చోండి చెప్పండి వెళ్ళవయ్యా అర్జెంట్ గా ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి మాట్లాడుతా ప్రాజెక్ట్ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు వెళ్ళవయ్యా రండి కూర్చోండి జయలలితను జాగ్రత్తగా తీసుకెళ్ళు రండి కూర్చోండి అయ్యా థ్యాంక్ యూ సార్ ఏంటా జోక్ చెప్పండి సుబ్బారావు ఇంటికి వచ్చాడు ఇల్లంతా చీకటిగా ఉంది ఓ సుబ్బారావు స్విచ్ చేసాడు లైట్ వెలిగింది అంతే సార్ జోకు సార్ 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 పల్స్ చాలా లోకుందిరా నీకు ఎన్నిసార్లు చెప్పానురా ఇలా చెత్త జోకులు చెప్పొద్దని ఇప్పుడు చూడు ఇప్పుడు ఏం చేద్దాంరా డాక్టర్ గోవిందా 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 చింతపండు ఏంటి సెటు ఇవాళ పూజ కుట్లో కొబ్బరికాయలో పువ్వు వచ్చిందిరా అయితే అంటే ఇవాళ నుంచి మన వ్యాపారంలో ఏవో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయన్న మాట మంచివా చెడువా అపశకున పక్షి మంచివే మంచి బోని రండి అమ్మా రండి ఏం కావాలి అది ఏది అది అదే ఏది అదండి పేరు చెప్పమ్మా స్వప్న నీ పేరు కాదు నీకు ఏం కావాలి దాని పేరు పరదలు చేసుకుంటారే అది మైదాపిండి మైదాపిండి ఎంత కావాలి 5 లీటర్లు ఇవ్వండి లీటర్ పిండి లీటర్లలో ఇవ్వరమ్మా కిలోల్లో ఇస్తారు అయితే కిలోల్లోనే ఇవ్వండి చింతపండు మైదా 5 కిలోలు ఇంకేం కావాలి ఇవి 2 కిలోలు ఇవ్వండి అరటి పండ్లు ఇవి కిలోల్లో ఇవ్వరమ్మా డజన్ల చొప్పున ఇస్తారు అయితే 2 డజన్లు ఇవ్వండి తర్వాత ఇది కావాలి ద్రాక్షపల్ల ఎంత కావాలి 2 డజన్లు అలాగే ఎక్కడికి బయలుదేరావు ద్రాక్షపళ్ళు 2 డజన్లు ఏంట్రా చూడమ్మా అవి కిలోల్లో ఇస్తారు కిలో 1/2 కిలో 1/2 కిలో అట్లా ఎంత ఇమ్మంట అయితే 1/2 కిలో ఇవ్వండి 1/2 కిలో చూడమ్మా నీకు తెలియదేమో చెబుతాను ఇప్పుడు ఇవేమో కిలోల్లో ఇస్తారు కిలోల కాదు ఇవి డజన్ లెక్కన ఇస్తారు అవేమో లీటర్లలో లీటర్లో ఇస్తారు లీటర్లు కదమ్మా అవి 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 డజన్లు కిలోలు కిలోలో ఇస్తారు అవేమో పిండి డజన్లు మొత్తం 70 అయింది నువ్వు కదా 76 చాలు 500 రూపాయల నోట చిల్లర లేదే నువ్వే బోని ఇప్పుడు ఎలా ఇంతకీ నువ్వెవరు స్వప్న అది నీ పేరమ్మా ఎవరు తాలూకు అని అదిగో ఆ ఇంటికి వచ్చిన చుట్టాన్ని ఎవరు మన కానిస్టేబుల్ సుధాకర్ గారి ఇంటికా మరి చెప్పమే నేను రాసుకుంటాను వాళ్ళ ఖాతాలో రాసుకుంటాను నువ్వు వెళ్ళిపో ఒరే చింతపండు సెట్ సరుకులు రెడీయా రెడీ అమ్మాయి గారికి చెయ్యి వస్తుందమ్మా వస్తాను గిన్నెలు దురు ఏమండి ఏం కావాలి కిలో బియ్యం ఇవ్వండి బియ్యం కిలోలో ఇవ్వరయ్యా డజన్లలో ఇస్తారు బియ్యం డజన్లలో ఏంటయ్యా అంతే డజన్ గింజలు లెక్క కట్టిస్తాం కావాలని తీసుకురా తేలిపో మంచోరే బియ్యం లెక్క కట్టిస్తారా మీ ఇద్దరికి మెంటల్ ఏమైనా ఎక్కిందా నీకేమైనా ఎక్కింది మనకి మెంటలాడాలంటరా మనం ఏం
ధర్మ దర్శనం కొచ్చుడికి పేసల దర్శనం టికెట్ కొన్నోడికి తేడా లేదా? దేవుడి గుళ్ళ రూలు ఇది మా గోవింద రాజు గవర్నమెంట్ డాక్టర్ గారు పెట్టిన రూలు. ఎర్రయారు తెల్లయారు కలిపిటే అయిపోతాయి. ఏంటి మోక్షన్స్ విరోచనాలు వేదులు ఆరకట కట్టినట్టే ఎల్లు. ఎల్లమనగా నిలబడవనా? ఏది అక్కడ ఇచ్చా? అక్కడ ఇవ్వాలి ఇక్కడ ఇవ్వాలి. ఇదిగో నా మాట, నాలుగు నెల మాత్రలు ఇస్తాను, నాలుగు రోజులు పంపు కొట్టినట్టే ఇచ్చే ఇచ్చే తీసుకో. పట్టు ఇంకొంచెం ఎక్కించు. ఇక ఆగు, ఇది పది మందికి ఎక్కించాలి. ఇట్ట కొద్ది కొద్దిగా మందిస్తే జబ్బెట్ట తగ్గుద్ది. ఉన్నదంతా ఎక్కించడానికి లేదు స్టాకు. డబ్బుది ముందు డబ్బు. డబ్బు గుండె ఎంత మంటగా ఉందండి. నేను అడిగింది జబ్బు కాదు డబ్బు. డబ్బా పిండి కొద్ది రొట్టి, ఫీజు కొద్ది వైద్యం. ఫీజు తేలేదా? అయితే బయటకు వచ్చావా? ఐదన్నీ గురు కంపౌండర్ గారు ఉండవయ్యా. ఎక్కడ 5 రూపాయలు? పొద్దు నుంచి చిల్లర తప్ప ఇంకేలేదు. నీ పని హాయిగా ఉంది, బయట నుంచి బయట వసూలు చేస్తున్నావు. ఎప్పుడు నా మీద పెడతావు గురు? డజన్ సిరప్ బాటిల్ నా మందుల షాపుడికి ఇచ్చావు, ఆడ 50 ఇస్తే నువ్వు నాకేమి ఇచ్చావా? నువ్వు సిరంజిలు తీసుకెళ్ళి అమ్ముకురావుగా నాకేమని ఇచ్చావా? చలి చూడండి, ఒళ్ళు సలసల కాలిపోతుందండి, నాలుగు పెడసగట్టుపోయిందండి. అబ్బా నీకే రోగమో డాక్టర్ గా నేను చెప్పాలి, నువ్వు చెప్తావంటే నా ఉంటే అట్ట ఉందో నేనే చెప్పాలి కదండి. ముసే కలపదరు, దీనికి ఒక క్లోరోఫిన్ పొడిసాయి. ఓ ఐదు కైతం చేతిలో పట్టరా. నా నోరు తెరిపించబాకు, మొత్తం బయటకు వస్తా. మరి ఇదిగో 5 ఇంచు. కంపౌండర్ గారు మందించి పంపిస్తాండి. ఇస్తాను ఉండవా? ఏంటి తగ్గుంజు కొట్టావు, డబ్బులు ఇచ్చావా? ఇందాక తీసుకున్నారుగా. తీసుకున్నానా? ఇదిగో రోజుకి ఎన్ని వేసుకోవాలండి? రోజుకి ఎన్ని అంటే మొత్తం అన్ని ఒకేసారి వేసుకో. ఫినిష్. ఏంటి బాబు మాట్లాడితే ఈ రోజు కాలండి. అయితే మాట్లాడుకో, తగ్గిపోతాయి. నాలుగు తిరుగు. నీ కోళ్ళ ఫారం ఉంది కదా, అయితే 2 డజన్ కోడి గుడ్లు ఇంటికి పంపించు. కలపతరు ఇంకో ఇంజక్షన్ పడు. నెక్స్ట్ ఏంటి సబ్బు? ఏదైనా పనిపించండి, చేస్తారు. ఏం పని చేస్తా? ఏ పని అయినా చేస్తారు. దా నేను రిజైన్ చేసి ఇక్కడ నుంచి ఉంటాను, అందులో కూర్చొని నువ్వు వైద్యం చెయ్యి. ఈడెవడో నా సీటుకి ఎసరు పెట్టేట్టున్నారా? అర్జెంటుగా ఆయన బయటికి పంపించబోయా ఉంటే నీ సీటు మీకు ఆడికిస్తా. ఆయన లేకపోతే నా సీటు మీకు ఆయనకి ఇస్తానంటాడేంటి బాబు? రామకృష్ణ పరమహంస నీ పాదాలకు నమస్కారం చేస్తాను నాయన, హింస పెట్టకుండా దయచేసి బయటికి వెళ్ళిన ఆయన. లేకపోతే నా సీటు. ఏంటి అలా చూస్తావు? వచ్చాయని లేపో, లేకపోతే నీ సీటు. అమ్మో పడిది పిడి అలా పట్టు. వద్దా? వద్దు బాబు. బస్సులు ఎప్పుడు లేట్ అయినయ్యా? ఏంటయ్యా లేవమంటే నేను లేవాలా? అసలు నువ్వు ఎవరవే? ఏంటే నువ్వు తెలివైనోడువా? అయ్యి బాబాయ్, ఇగా నువ్వు తెలివైనోడువని నేను తెలివైనోడు అని మెడలో బోర్డు వేసుకున్నంత మాత్రమా నన్ను బయటికి ఎంటేసి నా బెంచ్ మీద కూర్చుని పోతావా? రే అసలు నీ బాబు గారు పెంచనుకున్నావా? మాట్లాడబెట్రా. నేను తెలివి తక్కువ వాళ్ళతో మాట్లాడను. అయ్యి బాబాయ్ అంటే నేను తెలివి తక్కువ అన్నారా? నమస్తే జీ. నమస్తే అన్న. నమస్తే 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 నమస్తే. యా భయ్య, ఒకటో నెంబర్ బస్ కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను 2 నెంబర్ బస్ ఎక్కాలి. ఐ సీ. 1 నెంబర్ బస్సులు ఇప్పటి వరకు 2 వెళ్ళిపోయాయి అన్న, కానీ బస్సులో జనం కిటకిటకిటకిలాడుతున్నారు, కూర్చోడానికి సీట్ లేదు. జేబులో పాసు పెట్టుకుని నిలబడి ప్రయాణం చేయడానికి మనం ఏమన్నా తెలియకపోవాలమా అన్న? లేదన్న, చాలా తెలియగలవాడి నేను కూడా. అంతే మా ఇంటి పక్కనే బస్ స్టాప్ ఉన్న, బస్సు సీటు కోసం రిక్షాలు ఎంత దూరం వచ్చా? అసలు నేను వెళ్ళాల్సింది రైల్వే స్టేషన్ అనుకో, బస్సు బస్సు ఉన్నప్పుడు మళ్ళీ తెలియగల వాళ్ళు ఉపయోగించుకోరు కదా. కరెక్ట్ కరెక్ట్, చాలా బాగా చెప్పావన్నా. అన్నా నీకంటే నేను తెలివైన వాడిని, నాకంటే నువ్వు తెలివైన వాడిని, మన ఇద్దరి కంటే తెలివైన వాడిని నేను ఇంతవరకు చూడలేదు.
అన్నా నేను అంతే అన్నా నీకు సీక్రెట్ చెప్తానన్నా చెప్ చెప్ మామూలుగా బస్సులో ఎక్కేవాళ్ళు ఒకటి టికెట్ ఉంటారు కదా మళ్ళాగా తెలియగల వాళ్ళు రెండు టికెట్లు కొనాలి రెండు టికెట్లా ఎందుకన్నా ఎందుకంటావు ఏటన్నా బస్సులో దొంగలు ఉంటారు ఒక టికెట్ కొట్టేశారు ఇంకో ఇంకో టికెట్ ఉంటుంది కదా ఓ కరెక్ట్ బాలే చెప్పావు బాలే చెప్పావు బాలే చెప్పే ఆడు మీలాగే తెలివైనోడయ్యి రెండు కొట్టేస్తే ఓరే పిచ్చోడా మేమేమన్నా తెలియతుకోవాలి అనుకున్నావా ఆడు రెండు కొట్టేస్తే మా దగ్గర పాస్ ఉందో అన్నా అదిగో బస్ వస్తుంది అన్నావు ఈ మధ్య ఆర్టిఫిషియల్ కూడా తెలివి మీరారన్న నాకు ఒకటో నెంబర్ కావాలి నీకు రెండో నెంబర్ కావాలి రెండు కలిపి ఒక దాంట్లో పంపించారన్న చలో బస్ ఎక్కుదాం చల్ మీరే భాయ్ అదిగో రే భాయ్ అరే ఏంటి సెటిల్ అయిపోయావు త్వరగా లే ఎవరన్నా చూస్తారు ఇలాంటి సీన్లు ఎంత ఎక్కువైనా బాగుంటాయి కమాన్ కమాన్ గెట్ అప్ మీరు ఓకే కదా రండి రండి ఇలా కూర్చోండి ఇక్కడ దెబ్బ ఏమైనా తగిలిందా అరే అమ్మో బ్లడ్ అయ్యయ్యో బ్లడ్ సారీ అండి తప్పకుండా తప్పండి 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 నా వాచ్ స్ట్రాప్ గిరిగిపోయినట్టుంది చాలా బాగుందిరా వెంకటేష్ శ్రీదేవి లాగా ఎరా బుద్ధి ఉందా అసలు నీకు ఇది కాలేజ్ అనుకున్నావా నెక్లెస్ రోడ్ అనుకున్నావా అసలు ఏం జరిగిందంటే సార్ మేము సైకిల్స్ మీద వస్తుంటే మధ్యలో కుక్క అప్పుడు చేమ అప్పుడు కుక్క జంతువులతో చాలా టచ్ ఉందిరా నీకు కట్టు కథలు చెప్పకు యూస్లెస్ అది కాదు సార్ నా మాట వినండి పాపం స్వప్న గారికి గాయమే బ్లడ్ కూడా వచ్చింది సార్ చూడండి సార్ గోరు గీసుకుందా కాదు సార్ నా చేతి వాచ్ స్ట్రాప్ గీరుకుంది సార్ వాచ్ చాలా బాగుందిరా గోల్డ్ చైన్ ఎక్కడ కొన్నావు వేధవా వేధవాని ఇదిగో సార్ వాచ్ సర్లేవా మీకు అడ్డొచ్చిన ఆ కుక్క ఎక్కడ కుక్కలు అడ్డొచ్చి పడగొడతాయి గానీ తర్వాత ఏం జరుగుతుందో అని వెయిట్ చేయవు కదండి ఒట్టు సార్ మీరు కుక్క ఇప్పుడు నన్ను కుక్క అన్నాడని నీ అభిప్రాయం అలా అనలేదని మీ అభిప్రాయమా అది కాదు సార్ మీరు కుక్క ఒకేసారి వచ్చుంటే మీరు కూడా కళ్ళారా చూసుండేవారన్న మీనింగ్ సార్ మిస్టర్ ఆదిత్య ఐఎమ్ ఏ ప్రిన్సిపాల్ పైగా ప్రాక్టికల్ మ్యాన్ నువ్వు చెప్పేది స్టోరీయా ఫిక్షనా ప్రాక్టికల్ అనేది తెలుసుకునే దాకా మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాను గెట్ అవుట్ మన ఇద్దరిని గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడేంటి ప్లీజ్ రండి ఇద్దరు అవును ఇద్దరు భోంచేస్తారా అది చేశాం 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 ఎందుకు రా అబద్ధాలు ఆడతారు రా షాక్ అయ్యారండి రా అన్నానా మనం కూసింత స్పీడ్లే పరిచయమైన 10 నిమిషాల్లో ఎవరినైనా ఎవరే అంటాం మీరు అనొచ్చు అలాగే రా ఏంట్రా వీళ్ళు నా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చారు హలో నమస్కారం అండి హలో ఇక్కడే ఉంటారమ్మా ఈయన మా నాన్నగారు విశ్వనాథం గారు నోరు తెరుస్తానే అబద్ధాలు పెద్ద క్రిమినల్ లాయర్ షీజ్ బై హానరబుల్ వైఫ్ కిచెన్ క్వీన్ వంట చాలా రుచిగా చేస్తుంది ఇది మాత్రం అబద్ధం కాదు నిజం నమస్తే ఆంటీ నమస్కారం షీజ్ వన్ అండ్ ఓన్లీ సిటర్ ఓకే కరెక్ట్ ప్రియా ఫైనల్ బిఎస్సీ హలో రైట్ ముందు వెళ్ళి పైకి తీసుకెళ్ళు ఓకే డాడీ అరే మమ్మీ బాగా రుచిగా వంట చేస్తా చెప్పావు మర్చిపోయావు సారీ కుమ్ముకున్నారా విడు బాబు వచ్చేయండి గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ రా రఘు రారా కూర్చో మణిల్లే మోహన పడకు అబ్బో డైటింగ్ చేస్తున్నా ఆ పెద్ద పీస్ చూసాం అది వెరీ గుడ్ థ్యాంక్ యూ ఇదేరా నా రూమ్ ఇందులో మీరు ఉండండి ఓకే ఓకే అన్నీ ఉన్నాయి మీకు ఏమైనా కావాలని నన్ను పిలవండి ఓకే పడుకుంటూ దోమలు లేవు నిద్ర పట్టలేదు అవును మీరే పని మీద వచ్చారా నేను అడుగును మీ పని పూర్తి అయ్యేంత వరకు ఇక్కడే ఉండండి ఓకే ఓకే బాయ్ 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 చాచా ఏంటో అలా చూస్తున్నావు అడిగితే సహాయం చేసేవాడి కన్నా మన అవసరాన్ని తెలుసుకుని సాయం చేసేవాడే అసలైన ఫ్రెండ్ ఆ దేవుడి దయ వల్ల మనకి ఇక్కడికి వచ్చి రాగానే ఒక మంచి ఫ్రెండ్ కలిశాడు
త్వరలోనే ఖచ్చితంగా సంధి కూడా దొరుకుతుందని నమ్మకం నాకుంది. బెస్ట్ ఆఫ్ లక్. ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం సార్. గన్ రెడీ, రివాల్వర్ రెడీ, బుల్లెట్స్ రెడీ, నేను రెడీ, అందరూ రెడీ సార్. నాన్నలు రండి రండి. అన్నలం గారు, మీరు చెప్పినట్టుగా మా నాన్నల్ని తోలుకొచ్చా. వాట్ చెద రాజా, ఏదో పెట్టాలని పిలిపించారట, ఏం పెట్టబోతున్నారు? ఆశీర్వాదం. యాపిల్స్ ఇవ్వు. ఆ కమ్ ఆన్ క్యాచ్. థాంక్స్. ఆకలితో ఉన్నామని యాపిల్స్ కైలరేం చేశారా చిన్న రాజా వారు? చిచ్చి యాపిల్స్ అంటే యాపిల్స్ రీచిగా. అయ్యో ఓ పండు, ఓ పువ్వు చేతిలో పెట్టినా సరే, చెవులో పెట్టినా సరే, ఫస్ట్ కోట నాన్నలకి, సెకండ్ కోట కొడుకులకి. కరెక్ట్, బాగా చెప్పావు అమ్మా. తిన్నావో తమ్ముల గారు? ఆ స్టాప్, డోంట్ ఈట్. అవి తింటానికి కాదు బాబాయ్లు, తింటానికైతే మేము లేవు. ఎస్ యు ఆర్ కరెక్ట్. వాటిని మీ తలకాల మీద పెట్టుకోండి, నేను గురి చూసి షూట్ చేస్తాను. అందుకే మమ్మల్ని పిలిపించింది. ఎస్ బాబాయ్, మార్నింగ్ ఈ టైం లోనే గన్ ప్రాక్టీస్ చేయకపోతే టిఫనే కాదు, అసలు టీ కూడా తాగలేను. మాకున్నది ఇద్దరే ఇద్దరు నాన్నలు, వాళ్ళకున్న ఈ రెండే రెండు తలకాయలు. ఆ రెండు కాయలు పోతే ఏ కాయలు పెట్టుకుని బతుకుతారు? బాదం కాయలు పెట్టుకుని బతుకుతారు. పెట్టకుండా చూస్తారంటే వాట్ ఇస్ దిస్ బాబాయ్లు, ఎందుకు భయపడుతున్నారు? దిల్లు ఉండాలి, ఖలేజా ఉండాలి. కమాన్ క్విక్. నారాయణ 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 నారాయణ. గుడ్ మార్నింగ్ సార్. ఓ రావయ్యా, రావణారా, కూర్చో. మీ ఫాదర్ బాసు నాకు మంచి ఫ్రెండ్ అయ్యా, ఇందాక కూడా ఫోన్ చేసి వచ్చావా లేదా అని అడిగాడు. మరి నేను వస్తానుకున్నారా రాననుకున్నారా? అదేం ప్రశ్న? ఉద్యోగం కావాల్సింది నీకే కదా, ఉద్యోగం కావాలంటే రావాలి కదా. అసలు ఈ రోజుల్లో ఉద్యోగాలు సార్, పదే పదే ఉద్యోగం అనకండి సార్, కడుపులో దేవినట్టుంటుంది. అదేమిటయ్యా, ఉద్యోగం కోసం వచ్చి అలా మాట్లాడతామేమిటి? అదంతే సార్, ఇంతకీ నేను చేయాల్సిన పని ఏంటో చెప్పండి. సేల్స్ మేనేజర్ అంటే ఇంటింటికి తిరుగుతూ? అక్కర్లేదు, అలా తిరిగే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సూపర్వైజ్ చేయాలి. చేస్తే నాకేమిస్తారు? జీతం 2500. 2500. నేను మీ ప్రోడక్ట్ని రోజుకి 25,000 అమ్మాలా? నెలకి 4 ఆదివారాలు తీసేస్తే 650,000 మీకు వస్తాయా? ఇంత చేస్తే మీరు నాకు ఇచ్చేది ముష్టి 2500. అన్యాయం సార్. ఇదంతా ఎందుకు గానీ? మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. షట్ అప్. ఎందుకు సార్? నా దగ్గర ఉద్యోగం కోసం వచ్చిన వాడివి, నా లాభంలో వాట అడుగుతావా? ఆ లాభం నా ద్వారా వచ్చినప్పుడు నేను అడగడంలో తప్పే ఉంది సార్. అయినా నేనేం అడిగాను? ఓ 10-15% అంతేగా. గెట్ అప్, గెట్ అప్, గెట్ లాస్ట్. చూడండి సార్, నాకు హిపోక్రసీ అంటే పడదు, చాలా సిన్సియర్గా చెప్పాను. కాదన్నారు, బాగా ఆలోచించి చెప్పండి. బాగా ఆలోచించే చెప్తున్నాను. నువ్వు ఇక్కడే కాదు, ఇంకెక్కడా ఉద్యోగ ప్రయత్నాలు చేయకు, ఎందుకంటే నీ ఒంటికి ఉద్యోగం పడదు. ప్లీజ్. ఈ మాత్రం బుద్ధి మా నాన్నకే ఉంటే నాకింత టైం వేస్ట్ అయ్యి ఉండేది కాదు. వస్తా. ఇక్కడేదో ఉద్యోగం ఉంది, వెళ్ళి వెలగబెట్టమని మా నాన్న చెప్తే వచ్చా. ఇప్పుడే ఇంటర్వ్యూ అయింది. కొంపతీసి నువ్వు కూడా ఇంటర్వ్యూకా? ఈ కంపెనీ మాదే, రా, మా డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తాను, నీకు జాబ్ గ్యారంటీ. ఇప్పుడు నేను వస్తే మీ నాన్నకి హార్ట్ అటాక్ గ్యారంటీ. అదేంటి అలా మాట్లాడుతున్నావు? అదంతే. వస్తా. ఇందు మూలంగా గింజిపిల్లి వారి పాలన యావన్ మందికి తెలియజేయడమేమనగా, ఓటు లేని వాళ్ళు, ఓటు ఉన్నవాళ్ళు రచ్చబండ దగ్గరికి వచ్చి తమ పేర్లు నమోదు చేయించుకోవలసిందిగా కోరుతున్నావా? ఏమిటండి ఇది, పిల్లలు తీసుకొచ్చారు? వీళ్ళు కొత్త ఓటర్లు సార్. పోయినలే మేజర్లు అయ్యారు. ఏంటే, ఏం మాట్లాడుతున్నారు? ఓట్లు రాయడానికి వచ్చామా, ఉడతలు పడడానికి వచ్చామా? జోక్ చేయకండి. జోక్ అంటారు ఏంటండి? జోక్ కాకపోతే మరి ఏమిటండి, వీళ్ళు మేజర్లా. అమెరికాలో పిల్లలు తెల్లగా ఉంటారు, ఆఫ్రికాలో పిల్లలు నల్లగా ఉంటారు, మా ఊళ్ళో మేజర్లు అలాగే ఉంటారు. మొన్న నందిబాడులో ఎమ్మెల్యే నూళ్ళో రానికుండా అడ్డుపడితే ఒక అతను చేయి నరికేశారు. అవునవును, విన్నాను. ఆయన ఎవరో కాదు, ఈయనే, పేరు రవన్న. ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది. ఆయన మేజర్ అంటే మేజర్, మైండ్ అంటే మైండ్ ఆయన చెప్పినట్టు వినలేదనుకో, రాసుకోవటానికి చెయ్యి ఉండదు. అవును, కొన్ని ఊళ్ళలో మేజర్లు ఇలాగే ఉంటారు. పేర్లు చెప్పండి. మహమ్మద్ సచిన్ టెండూల్కర్. వయసు 35. అవునవును, ఈడక్క మొగుడాడు. రమ్య కృష్ణ. వయసు 22. సారు ముందు పేరు రాసుకొని పొలం పనికి పోవాలి అర్జెంటుగా. పేరు కైకాల సత్యనారాయణ, వయసు 22. ఏంటండి అన్యాయం? తప్పటి అడుగులు వేసే వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు రాయిస్తున్నారు, వీళ్లే నా మన దేశ భవిష్యత్తు నిర్ణయించారు. మీరు గవర్నమెంట్ ఆఫీసర్లు అయ్యండి, వీళ్ళు చెప్పిన దానికల్లా తరుగుతున్నారు. ఇంతకంటే ఘోరం నేను ఎక్కడ చూడలేదు. అటు చూడు, 80 ఏళ్ళోడు తప్పటడుగులు వేయంగా లేని వీళ్ళు వేయలేరా? ఈ ఊళ్ళో వేస్తారు.
చూడు పంతలమ్మా, నువ్వు ఈ ఊరికి కొత్తగా వచ్చావు, బుద్ధిగా ఉండి గౌరవం కాపాడుకో. మీరు రాసుకోండి. సార్ ఒక్క నిమిషం సార్, ఈ పేరు రాసుకోండి. కోదాడ సీతయ్య, వయసు 19, చిట్ ఫండ్ కంపెనీ ఓనర్. ఏమిటి నాటకం? ఇక్కడ రాస్తున్నది ఓటర్ల జాబితానా, ఈ ఏడు పుట్టిన పిల్లల జాబితానా? ఓట్లంటే ప్యాంప్లెట్లు అనుకున్నారా? ప్రతి వాడికి పంచిపెట్టడానికి ఓనమాలు దిద్దటం రాని వాళ్ళకు కూడా ఓట్లు రాయిస్తారా? ఎవడరా చెప్పింది వీడికి 19 ఏళ్ళని? నేనే కాదనడానికి నువ్వెవడివి? వాడి బాబువా? వాడిని కన్నావా? లేక వాడిని కన్నప్పుడు నువ్వు ఉన్నావా? ఈ ఊళ్ళో 19 ఏళ్ల కుర్రాడు సంఖ్యకి పాలు తాగుతాడా? నువ్వు తాగావా చెప్ప. తాగాను. ఈ ఊళ్ళో అందరూ తాగుతారు. ఈ ఊళ్ళో 19 ఏళ్ల సంఖ్యకి పాలు తాగుతారు. 30 ఏళ్లకి అయ్య ఊళ్ళో పడుకుని పోస్తారు. ఈ ఊళ్ళో అన్ని ఇలాగే ఉంటాయి, స్పెషల్ గా ఉంటాయి. సరే.